నేను ఎప్పటికీ ఒక పాఠకురాలే, రచయిత్రిగా నేను ఎప్పుడు అనుకోను, రాసేది ఏదైనా ఫేస్బుక్ లో రాశాను కాబట్టి. కానీ నాకు చదవడం అంటే చాలా ఇష్టం, అందుకే ఈ టాపిక్ ని ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది. ఆధునిక సాహిత్యంలో పాఠకులు ఏది కోరుకుంటున్నారని చెప్పడం నా అంటే, నేను పనిచేసేది ఉపాధ్యాయురాలుగా పిల్లలతోటి ఆధునిక అంటే 14 నుంచి 20 సంవత్సరాల్లో పిల్లల్ని చాలా కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళకి పుస్తకాలు ఇస్తూ అంటే మా స్ప్రెడింగ్ రైట్ కార్యక్రమం ద్వారా పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడము, వాళ్ళకి ఏ విషయాల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అది కనుక్కుని పుస్తకాలు ఇవ్వడం అనేది గత 12 సంవత్సరాలుగా ఒక ఉద్యమంగా మేము చేస్తున్నాం కాబట్టి, ఆ పిల్లలతో ఉన్న ఇంట్రాక్షన్ తోటి వాళ్ళు ఎటువంటి సబ్జెక్ట్స్ని వాళ్ళు కోరుకుంటున్నారు, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దాని మీద కొంత అవగాహన నాకు ఉండడం కారణంగా ఈ సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి మనం అన్న ఒప్పుకోవాల్సింది, ఇప్పుడు తెలుగులో పాఠకులు తగ్గిపోతున్నారు అంటే నేను రావడమే ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వస్తున్నాను, క్షమించాలి. కానీ ఆధునిక పిల్లలు అంటే జనరేషన్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు కూడా తెలుగులో చదవడం కంటే ఆంగ్లంలో చదవడానికి ఇష్టపడుతున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళకి ఆంగ్ల భాష మీద నిజంగా అంత పట్టుందా అంటే లేదండి. నిజం చెప్పాలంటే మన పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివినా కూడా డిగ్రీ అయిన తర్వాత కూడా ఒక ప్రాపర్ లీవ్ లెటర్ సరిగ్గా రాయలేని పరిస్థితుల్లోనే వాళ్ళ ఆంగ్లం ఉంటుంది. అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగింట పుట్టిన తెలుగు పిల్లలు కూడా తెలుగు పుస్తకాల కంటే ఇంగ్లీష్ పుస్తకాలకు అవైలబుల్ అంటే వాటి కోసం ఎక్కువగా వెళ్తున్నారు అనడానికి, వాళ్ళని మనం ముందుగా అంటే వాళ్ళలో దోషాలు వెతకపోయే ముందు ముందు మనమే వారికి ఎటువంటి సాహిత్యాన్ని అందజేసే పరిస్థితిలో ఉన్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలుగు సాహిత్యంలో కొన్ని అంటే ఒక ఒక ఉంటే అతి సాంప్రదాయవాదం లేదా అతిగా ఆధునికత్వాన్ని ఈ మధ్య కాలంలో చూపించే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. మన 14 నుంచి 20 ఏళ్ల వయసు టార్గెట్ అయిన యువకుల్ని చూస్తే అతి సాంప్రదాయవాద అతి పద్య సాహిత్యానికి సంబంధించిన సాహిత్యాన్ని చదవడానికి చాలా కష్టపడతారు. ఇష్టపడరు అని చెప్పనండి, వాళ్ళకి ఇష్టం ఉన్నా చాలా కష్టపడతారు. పుస్తకాన్ని కష్టంతో చదివే వయసు అది కాదు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వాళ్ళకి కావలసిన పుస్తకాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఉంటారు. అంటే నేను ఆ వయసు మాత్రమే టార్గెట్ చేసి చెప్పట్లేదు, ఆ వయసు వాళ్ళ గురించి మాట్లాడుతాను, తర్వాత మధ్య వయస్కులు వస్తాను నేను. అయితే ఈ వయసు పాఠకులు ముఖ్యంగా సాహిత్యంలో కోరుకునేది ఏంటి, వాళ్ళ ఎమోషన్స్కి దగ్గరగా ఉండే సాహిత్యాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే టీనేజ్ ఎమోషన్స్కి, టీనేజ్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళ మనసులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలకి చాలా దగ్గరగా ఉన్న ఎమోషన్స్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు గూగుల్లో మీరు బ్రౌజ్ చేస్తే కూడా ఈరోజు తెలుగులో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ఏంటి అని బుక్ షాప్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు రెండు చెప్తారు, ఒకటి పరుసవేది, ఒకటి తెలుగులో ట్రాన్స్లేట్ అయింది, రెండోది రిచ్ డాడ్ పూర్ డాడ్, ఈ రెండు కూడా ఆంగ్లం నుంచి ట్రాన్స్లేట్ అయింది. అంటే ఆంగ్లంలో ఇంత ఆల్కమిస్ట్ పాలో కొయెల్హో రాసిన ఆల్కమిస్ట్ పుస్తకం తెలుగులో అత్యధిక అంటే ప్రతులు అమ్మిందంటే అది కారణం ఏంటంటే ఆ పుస్తకంలో ఏదో ఉన్నదన్న సమాచారం ఆ ప్రత్యేకంగా వాళ్ళకి రావడం, రెండోది ఏంటంటే ఆ పుస్తకం చాలా సింప్లిఫైడ్ పద్ధతిలో వాళ్ళ మనసులో ఉన్న చాలా ప్రశ్నలకి జవాబుగా అది రాయబడి ఉండడం. మన తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం ఉన్న సాహిత్య రచయితలు చాలామంది కూడా ఆడియన్స్ ఓరియంటెడ్ అంటే పాఠకులకు కావాల్సిన సాహిత్యాన్ని వాళ్ళకు కావాల్సిన శైలిలో అందించడంలో ఫెయిల్ అవుతున్నారనేది నా అబ్జర్వేషన్. ఇది దయచేసి రచయితలు కానీ రచయితలు కానీ ఎవరైనా ఉంటే కొంచెం పాజిటివ్గా తీసుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి సేకరించినప్పుడు కూడా విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే పుస్తకాలు ఎలాంటివి అంటే వాళ్ళ పర్సనల్ ఎమోషన్స్కి చాలా దగ్గరగా ఉన్న పుస్తకాలు. ప్రేమ కథల దగ్గరకు వస్తే ఇంగ్లీష్ సాహిత్యంలో నోట్బుక్ తెలుగులో ఇంకా ట్రాన్స్లేట్ కాలేదు, సినిమాగా వచ్చింది అది. దానిని ఇంగ్లీష్ భాష తెలియని వాడు కూడా ఇంగ్లీష్ సినిమా డౌన్లోడ్ చేసుకొని ఆ సినిమాను చూశాడు వాడు. ఎందుకంటే నోట్బుక్ అనే పుస్తకం చదువుకోవడానికి కొంతమంది పిల్లలు మీ దగ్గర ఈ పుస్తకం ఉందా మేడం అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సరళమైన ప్రేమ కథ కానీ ఆ శైలిలో ఆ విధంగా పిల్లలకి అంటే ఇప్పుడున్న పిల్లలకి అందించే విధంగా తెలుగులో ఎంతమంది రచయితలు రాయగలుగుతున్నారు, ఎటువంటి పుస్తకాలు ఉన్నారు. నేను ఆల్మోస్ట్ రోజుకు ఒక 150 పేజీలు చదవడం అనేది నా ఒక షెడ్యూల్గా నేను గత 20 సంవత్సరాలుగా నా జీవితంలో నేను చేస్తున్న ప్రయోగం ఇది. అయితే ఎన్నో పుస్తకాల కోసం నేను బుక్ స్టాల్స్కి కానీ వెళ్ళినప్పుడు కూడా నేను చూసేది తెలుగు సాహిత్యంలో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఆ పాత అంటే ఉంటే ఏదో కవిత్వం లేదా పాత పుస్తకాలు అంటే క్లాసిక్ పుస్తకాలు మన శ్రీశ్రీ గారి దగ్గర వరకు ఆగిపోయిన సాహిత్యమే మళ్ళీ రీప్రింట్ అయ్యి రీప్రింట్ అయ్యి రీప్రింట్ అయ్యి రీప్రింట్ అయ్యి వస్తుంది. మన బుక్ ఎగ్జిబిషన్స్లో కూడా అవే మనకి ఎక్కువగా ఉంటాయి. లేదా ప్రస్తుతం వస్తున్నవి ఏంటి, బయోగ్రఫీలు. బయోగ్రఫీలు అంటే సినిమా వాళ్ళకి సంబంధించిన బయోగ్రఫీలు, శోభన్ బాబు ఆత్మకథ, ఎన్టీ రామారావు ఆత్మకథ, ఓ 5, 6, 7 వచ్చి ఉంటాయి. ఇవి యువకులు చదువుతున్నారు. ఎన్టీఆర్ గారి ఆత్మకథ ఇప్పుడు అత్యధికంగా అమ్ముడిపోయిన తెలుగు ఆత్మకథల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంది. ఆ తర్వాత అంటే బయోగ్రఫీస్ చదవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు కానీ ఎటువంటి బయోగ్రఫీస్ని మనకు వాళ్ళకి అందించగలుగుతున్నాం. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న సాహిత్యం.
కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న సాహిత్యానికి దగ్గరగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆధునిక పాఠకులు లేరండి. అది అది మాత్రం మనం ఒప్పుకోవాల్సినది. అంటే దాని ఒక ఫెయిల్డ్ ఫిలాసఫీగా గానే చాలా మంది చూడడం జరుగుతుంది. ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కూడా పని కట్టుకుని. సో దానివల్ల కూడా ఆ సాహిత్యం వైపు వీళ్ళు రావట్లేదు. సో ఇది యంగ్స్టర్స్ వరకు. ఇక మధ్య వయసు వాళ్ళు అంటే 20 ఏళ్ల నుండి 40 ఏళ్ల వరకు ఉన్న వ్యక్తిలో ఎటువంటి చదువుతున్నారు ఇప్పుడు వాళ్ళు, వాళ్ళ పుస్తకాల కలెక్షన్లో కూడా చూస్తే మీకు ద మాంక్ హూ సోల్డ్ ద ఫెరారీ, రాబర్ట్ శర్మ పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేట్ అయినవి, లేదా అయన్ ర్యాండ్ పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేట్ అయినవి. ఇవి నేను తెలుగు చదివే వాళ్ళు వాళ్ళ ఇండ్లలో వాళ్ళు ఏ పుస్తకం చదువుతున్నారని ప్రత్యేకంగా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి కనుక్కొని చెప్తున్న నిజాలు. మరి ఈ పుస్తకాలు వాళ్ళు ఆంగ్లంలో చదవగలరా? అంతటి హై ఇంగ్లీష్ వాళ్ళు చదవలేక అనువాదమైన పుస్తకాన్ని చదువుతున్నారు. ఈ మధ్య వచ్చిన గాన్ విత్ ద విండ్ ఇంగ్లీష్ నవల తెలుగులో తర్జుమా అయితే ఆ నవలని అత్యధికంగా చదువుతున్నారు. తెలుగులో పాఠకులు లేరు అంటే వాళ్ళకు కావాల్సిన డెప్త్న ఎమోషనల్ నావెల్స్ని చదవాలి అంటే వాళ్ళు ఆంగ్ల అనువాదాలకు వెళ్తున్నారు. దాని తర్వాత పర్వరాస భైరప్ప గారి అనువాదాలు అంటే కన్నడ నుంచి తమిళ నుంచి అనువాదాలని కూడా మనం ఈ వయసు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ డైరెక్ట్గా వచ్చే తెలుగు పుస్తకాన్ని తెలుగు నవల్ని అడిగినప్పుడు ఇది ఎవరు, కొంతమంది రచయితల పేర్లు కూడా వాళ్ళకి తెలియని సందర్భాలు అయితే ఉన్నాయి. 40 నుంచి 60 70 వరకు వాళ్ళు ఏం చదువుతున్నారని వెళితే వాళ్ళు అంటే ఆధ్యాత్మిక సాహిత్యం కాకుండా ఇప్పుడు చూస్తే ఎద్దనపూడి గారి నవల నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. కోడూరి కౌసల్యాదేవి గారి నవల నుంచి వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. కొన్ని మగవాళ్ళు అయితే ఎర్రన్ శెట్టి సాయి గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ఎండమూడి వీరేంద్రనాథ్ గారు, అంటే వాళ్ళ ఎన్ని కాపీస్ ప్రింట్ అయినా కూడా ఇవే నవలలు వాళ్ళ లైబ్రరీలో అంటే వాళ్ళ పర్సనల్ బుక్ లైబ్రరీలో ఈ రోజు కూడా ఉన్నాయి. అంటే కొంటున్నారు. బుక్ ఎగ్జిబిషన్ స్టాల్ దగ్గర నుంచి నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను వీళ్ళు ఏం పుస్తకాలు కొంటారు ఈ వయసు వాళ్ళని. 70 ఏళ్ల స్త్రీ నాకు, అమ్మ మీకు పుస్తకాన్ని దగ్గర చాలా ఉంటుంది కదా, ఏ పుస్తకం మీకు కొనివ్వాలి అంటే ఆవిడ పుస్తకాలు విపరీతంగా చదువుతారు. నా దగ్గరకు వచ్చి, అమ్మ ఎద్దనపూడి గారి కీర్తి కెరటాలు నాకు తెచ్చి పెడతావా, అది ప్రింట్ అయిందట నా దగ్గర లేదు మిస్ అయ్యాను అని. అంటే 70 ఏళ్ల వయసులో ఆవిడ చదవాల్సిన ఒక పుస్తకం గురించి ఆవిడ ఎంక్వైరీ చేయగలిగినప్పుడు ఆవిడ కనుక్కున్నది ఏంటి అంటే కీర్తి కెరటాలు. అంటే కీర్తి కెరటాలను తక్కువ చేయట్లేదండి, ఆవిడ చెప్పారు కాబట్టి ఈ మధ్య నేను చదివాను, ఫేస్బుక్లో రివ్యూ పెట్టాను. అంటే ఆవిడకి ఆ పుస్తకంలో ఉన్న నిషా నుంచి ఆవిడ ఇంకా దిగి రాలేదు. అంటే ఆ రచయితలు ఏ రకంగా అయితే ఈ స్త్రీలను ఆకట్టుకోగలిగారో ఆ రకంగా ఆకట్టుకునే విధంగా ప్రస్తుత స్త్రీ రచయితలు కానీ పురుష రచయితలు కానీ ఎందుకు లేరు? మనం చాలా విషయాల్లో విమర్శిస్తాం, సెక్రటరీని విమర్శిస్తాం, కీర్తి కీర్టాలను విమర్శిస్తాం, జీవన తరంగాలను విమర్శిస్తాం, కానీ ఒక్కసారి మనం వెళ్ళి అక్కడ బుక్ ఎగ్జిబిషన్ దగ్గర నుంచుంటే ఆ పుస్తకాల వైపే వెళ్ళి, మాల్తీ చంద్రు గారి పుస్తకాలు వీటిని కొనేవాళ్ళ సంఖ్య ఎంత ఉంది, ఇటుపక్క స్టాల్స్లో ఉన్న ఆధునిక సాహిత్యాన్ని కొనేవాళ్ళ ఎంతమంది ఉన్నారని మనం క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే, ఒక బుక్ ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటల నుంచి ఉంటే నేను చెప్పినవన్నీ కూడా మీకు నిజాలని క్లియర్గా అర్థమవుతాయి. అంటే ఎక్కడో ప్రస్తుతం మనం పాఠకుల్ని పట్టుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు రచయితలు అనేది నా అభిప్రాయం అండి. అయితే ఆ పాత రచయితల పుస్తకాలు ఇంకా ఉన్నాయి కాబట్టి, అంటే ఇప్పుడు కూడా సోషలిస్ట్ సాహిత్యం చదివే వాళ్ళందరూ ముందుగా వెళ్ళి కొనుక్కునేది రంగనాయకమ్మ గారి పుస్తకాలు. వాళ్ళకి అదేంటో తెలియకపోయినా, ఎందుకంటే ఆ పుస్తకాలని వాళ్ళు రీబౌండ్ చేసి కొత్త కొత్త ప్రింట్లు వేసి మళ్ళీ రెండింటిని కలిపి తక్కువ ప్రైస్ తోటి అందించే కొన్ని ప్రయోగాలు కూడా చేస్తుండడం వల్ల కావచ్చు. ఎందుకంటే నేను కొంతమందికి ఈ మధ్యకాలంలో ఒక సీత కథ అని ఒక పుస్తకం, జానకి విముక్తి పుస్తకాలు తెప్పించి ఇచ్చాను వాళ్ళకి. అంటే వాళ్ళ వయసు ఎంత ఉంది, వాళ్ళది 60 సంవత్సరాల వాళ్ళు. ఏదైనా చదువుకోవడానికి మంచి పుస్తకం ఇవ్వమ్మా అన్నప్పుడు 3000 పుస్తకాలు ఉన్న నా లైబ్రరీలోంచి వాళ్ళు ఎందుకునేది కేవలం ఈ రైటర్స్ పుస్తకాలు మాత్రమే తప్ప, ఆధునిక పుస్తకాలు ఏమైనా ఉంటే అమ్మా ఈ పుస్తకం చాలా బాగుంది తీసుకొని చదవండి అని చెప్పవలసి వస్తుంది. చదివే వాళ్ళు లేరనొద్దు, కానీ వాళ్ళ దగ్గరికి రచయితలు రచయితలు ఎందుకు చేరలేకపోతున్నారనేది నిష్పక్షపాతంగా తెలుగు సాహిత్యంలో ఆలోచించుకోవాల్సిన విషయం.